గల్ఫ్ ఏజెంట్ల మోసాలు అన్నీ నీ కావు. విదేశాల్లో భారీ జీతాలతో ఉద్యోగాలంటారు. తీరా అక్కడికి వెళ్లే గానీ తెలీదు తాము ఎంతగా మోసపోయామో. ఇలాంటి మోసాల లీలలు ఎన్నంటే తరచూ జరుగుతూనే ఉంటాయి. అయినా సరే వాళ్లు నమ్మించడం, వీళ్లు మోసపోవటం ఇదో ప్రహసనంగా తయారైంది. తాజాగా నిజామాబాద్లో సరిగా ఇలాంటి వ్యవహారమే వెలుగులోకి వచ్చింది. 15 మంది యువకులను ఉద్యోగాల పేరిట మోసం చేశాడు నకిలీ ఏజెంట్. నిజామాబాద్ జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ల మోసాలు పెరిగిపోయాయి. గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాల పేరిట అమాయకులకు గాలం వేస్తూ వాళ్ల నుంచి లక్షల రూపాయలు దండుకుని బతుకుల్ని ఛిద్రం చేస్తున్నారు. మొదట ఏజెంట్లు స్థానికంగా ఉపాధి లేక కొట్టుమిట్టాడుతున్న యువకులను, కార్మికులను మాటలతో మభ్యపెడతారు. మీరు 3 ఏళ్లపాటు దుబాయ్, ఇరాక్, సౌదీ దేశాల్లో భారీ జీతాలతో కూడిన జాబు ఉందని, ఈ జాబ్లో జాయిన్ అవ్వడమే ఆలస్యం, మీ జీవితమే మారిపోతుందని నమ్మబలుకుతారు. ఇరాక్ వెళ్లాక సూపర్వైజర్, టెక్నీషియన్స్, లేబర్, కంప్యూటర్ ఆపరేటర్, స్టోర్ ఇన్ఛార్జెస్ లాంటి రకరకాల ఉద్యోగాలు గ్యారంటీ అంటారు. అర్హతను బట్టి ఏ జాబ్ అయినా చేయొచ్చని ఊరిస్తారు. జాబ్ ఏదైనా సరే 50,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల మధ్య జీతం ఉంటుందని ఊదరగొడతారు. ఏజెంట్ల మాటలు నమ్మేసి తమ జీవితాలు బాగుపడిపోతాయని కోటి ఆశలతో విమానమెక్కుతారు కొందరు యువకులు. తీరా అక్కడికి వెళ్లాక గానీ తెలియదు తాము నరక కూపంలో చిక్కుకుపోయామని. సరిగ్గా ఇలాంటి మోసమే జరిగింది నిజామాబాద్ జిల్లాలో. ఇరాక్ లో మంచి ఉద్యోగమిస్తామని, జీతం కూడా ఎక్కువని 15 మంది యువకులను నమ్మబలికాడో నకిలీ ఏజెంట్. ఒక్కొక్కరి నుంచి 1.5 నుంచి 2 లక్షల రూపాయల వరకు వసూలు చేశాడు. నందిపేటకు చెందిన ఈ వ్యక్తి 15 మంది నుంచి ఇలా డబ్బు వసూలు చేసి విజిట్ వీసా ఇప్పించి ఇరాక్ కి పంపించాడు. అక్కడికి వెళ్లాక తెలిసింది అసలు మోసం. అక్కడ ఉద్యోగం దొరకడం దేవుడెరుగు, కనీసం తినడానికి తిండి, తలదాచుకోవడానికింత చోటు కూడా దొరకని దుస్థితి. 4.5 నెలల నుంచి తిండి లేక ఒక రూంలో బందీగా ఉన్నారు ఈ 15 మంది బాధితులు. మంచి ఉద్యోగం, వేలల్లో జీతం దొరుకుతుందని చెబితే అప్పోసొప్పో చేసి మరీ డబ్బు తెచ్చి ఏజెంట్కిచ్చామని వాపోతున్నారు. తీరా వెళ్లాక తమ వాళ్లకి ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని ఊహించలేదని బాధిత కుటుంబాలు కన్నీటి పర్యంతమవుతున్నాయి. కేసీఆర్ సార్ ఎలాగైనా స్పందించి తమ వారిని రప్పించాలని వేడుకుంటున్నారు. సార్ మమ్మల్ని ఎట్లన్నా చేసి 1-2 రోజుల 3 రోజుల్లో తీసుకొని సార్, మాకు డబ్బులు లేవు, అప్పులు చేసి వచ్చినాం సార్, మేము బతుకుతామని మా భార్య పిల్లల్ని వదిలేసి సార్ మీకు నమస్కారం చేస్తున్నాం సార్. కేసీఆర్ సార్ గారికి కూడా నమస్కారం చేస్తున్నాం సార్. మమ్మల్ని ఆదుకోండి సార్, మమ్మల్ని ఇంటికి తీసుకోండి సార్ ప్లీజ్, ఇక్కడ మేము బతకలేని స్థితిలో ఉన్నాం సార్. మొదట వాళ్ళు చెప్పే ఉద్యోగం ఒకటి, అక్కడికి వెళ్ళాక దొరికే జాబ్ మరొకటి. కంప్యూటర్ ఆపరేటర్, ఆఫీస్ బాయ్, సూపర్వైజర్ లాంటి ఉద్యోగాలని చెప్పడం, అక్కడ వాళ్లతో చేయించేవి బాత్రూం క్లీనింగ్, క్లీనింగ్ బాయ్స్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ లో ఇటుక పెళ్లలు మోయించడం, రాత్రంతా కంపెనీల ముందు కాపలా ఉండే వాచ్మెన్ జాబ్స్, ఇలాంటి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. అంతేకాదు 24 గంటలు డ్యూటీ, అందులో కూడా భోజనం ఉంటే ఉంటుంది, లేకుంటే లేదు. వారానికి 4-5 రోజులు పస్తులు పడుకోవలసిన పరిస్థితులు సైతం ఎదురవుతున్నాయి. ఇలా వెళ్లిన చోట పనిచేయలేక తిరిగి స్వదేశానికి రాలేక ఎందరో తెలుగు బిడ్డలు నరకం చూస్తున్నారు. ఇక్కడ సరైన వృత్తి ఉద్యోగాలు దొరక్క ఎక్కడో దూర తీరాలకు వెళ్లడం, అక్కడ ప్రాణాలకు తెగించి పోరాడడం ఇదో నరక ప్రాయంగా మారింది. ఎప్పటికీ ఆగేను ఈ గల్ఫ్ గోస. ఏటా ఎంతో మంది గల్ఫ్ దేశాల్లో వివిధ కారణాలతో ప్రాణాలు కోల్పోతున్న వాళ్లున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు ఏటా 20కి పైగానే మృతదేహాలు వస్తుంటాయంటే పరిస్థితి ఎంత సీరియస్ గా ఉంటుందో తెలుసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో అక్కడ చనిపోయిన వాళ్ల డెడ్ బాడీలు ఇక్కడికి రావడానికి కూడా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులున్నాయి. నెలల తరబడి ఆయా మృతుల కుటుంబ సభ్యులకు చివరి చూపు నోచుకోక అదొక గుండె కోత. గల్ఫ్ దేశాలకు వెళ్లిన కుటుంబాల్లో ఎన్నో అంతులేని ఆవేదనలు దాగి ఉన్నాయి. లక్షలాది మంది ఇలా గల్ఫ్ దేశాల బాట పట్టి అష్టకష్టాల బారిన పడుతుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి రియాక్షన్ ఉండదు. ఈ కష్టాలన్నీ ఏజెంట్ల వల్లే ఎక్కువ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ల మోసాలు అంతా ఇంతా కాదు. ఇక్కడ 150 నుంచి 200 మందికి పైగా ఏజెంట్స్ ఉన్నారు. ఇందులో ఒకరిద్దరికి కూడా లైసెన్సులుండవు. వీళ్లంతా ఇష్టారాజ్యంగా అమాయకులకు కళ్లబొల్లి కబుర్లు చెప్పడం, వాళ్ల దగ్గర నుంచి ఇంత అని కాజేయడం, అక్కడికి ఏదోలా తోలేయడం, వాళ్లక్కడ జీవనస్మరణ చేస్తుంటే ఇక్కడ వీళ్లదారి వీళ్లదే అన్నట్టు మారడం, కొన్నేళ్లుగా సాగుతున్న ఓ తంతు ఇది. ఇన్ని జరుగుతున్నా గల్లీ గల్లీకి ఏజెంట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉన్నారు. ఇలా విచ్చలవిడిగా
నకిలీ ఏజెంట్లు పెరిగిపోతుంటే వీళ్లపై చర్యలు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. ఏజెంట్ల చేతిలో మోసపోయిన వాళ్లకు పూర్తి స్థాయిలో న్యాయం జరగట్లేదు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లే వాళ్ల సంఖ్య ఎక్కువగానే ఉంది. దుబాయ్, సౌదీ, యుఏఈ, ఖతర్, ఒమన్, బహ్రెయిన్ తదితర దేశాలకు ఉపాధి నిమిత్తం వెళుతుంటారు. ఏజెంట్లకు సైతం ఈ దేశాల్లోని కంపెనీల్లోనే కొంత పట్టుంది. అక్కడుండే జాబ్ ఒకటైతే వీళ్లు చెప్పే ఉద్యోగం మరొకటి. ఇలా అమాయకులను నిండా ముంచేస్తున్నారు. గతంలో దర్పల్లి మండలానికి చెందిన ఒక ఏజెంట్ ఇద్దరు యువకులకు విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడు. వాళ్ల నుంచి 100,000 రూపాయలు వసూలు చేశాడు. ఉద్యోగం ఇప్పించకుండానే పత్తా లేకుండా పారిపోయాడు. మరో ఏజెంట్ది కూడా అదే కథ. నెలకు 50,000 రూపాయల వేతనం ఉంటుందని చెప్పి అతడి నుంచి 100,000 రూపాయలు వసూలు చేసి గల్ఫ్కి పంపించారు. అక్కడికి వెళ్లిన తరువాత, నెల రోజులు పనిచేసిన తరువాత కేవలం 1,000 రూపాయలు మాత్రమే చేతిలో పెట్టి సాగనంపింది కంపెనీ యాజమాన్యం. ఇదేమని అడిగితే ఎక్కువ మాట్లాడితే జైల్లో వేయిస్తానని బెదిరించారట. ఇలా చెప్పుకుంటూ పోతే గల్ఫ్ ఏజెంట్ల మోసాలు అన్నీ ఇన్ని కావు. ఇప్పటికే గడిచిన 10 ఏళ్లలో 100ల సంఖ్యలో గల్ఫ్ ఏజెంట్ల మోసాలకు బలైపోయారు. ఇప్పటికైనా రాష్ట ప్రభుత్వం స్పందించి గల్ఫ్ ఏజెంట్లకు చెక్ పెట్టకపోతే ఎందరో యువకులు వీళ్ల మాటలు నమ్మి మోసపోతూనే ఉంటారు. ఇలా యువత అక్కడికెళ్లి తమ జీవితాలను ఆగం చేసుకోవడమే కాకుండా ప్రాణాలు సైతం కోల్పోయే అవకాశాలు లేకపోలేదని బాధిత కుటుంబాల వాళ్లు చెబుతున్నారు.